करोना तीव्रत पट्ल प्रभुत्व तीरुकु निरसनगा बीजेपी आध्वर्यंलो राजन्न सिरिसिल्ल जिल्ला प्रधान आसुपत्रि एदुट निरसन कार्यक्रमानिकि वेल्तुन्न पट्टण बीजेपी नायकुलनु पोलीसुलु अरेस्ट् चेशारु. ఈ సందర్భంగా పట్నా బీజేపీ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు మాట్లాడుతూ కరోనా పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలనే డిమాండ్తో జిల్లా వైద్యాధికారికి వినతిపత్రం అందించేందుకు వెళ్తే అరెస్టులు చేయటం పిరికిపంద చర్య అన్నారు. అరెస్టైన వారిలో కౌన్సిలర్ గూడూరి భాస్కర్, రాంప్రసాద్, గాజుల వేణు, కొండ నరేష్, శివప్రసాద్, చొప్పదండి అంజన్న ఉన్నారు. గతంలో చూసుకున్నట్లయితే మరి కోవిడ్ మహమ్మారి ఏదైతే విస్తృతంగా వ్యాపిస్తూ ఉందో దాన్ని ఉద్దేశించుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసులు తగ్గిస్తూ టెస్టులు చేయకపోవడాన్ని నిరసిస్తూ మరి రాష్ట్రంలో కోవిడ్-19 కరోనా టెస్టులు విస్తృతంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈ యొక్క కోవిడ్-19 కరోనాను ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా ఈ కోవిడ్ టెస్టులు ఏవైతే ఎక్కువ చేయకపోవడం వల్ల ఈ యొక్క టెస్టులు తక్కువ చేయడం వల్ల కేసులు తక్కువ అవడం ఈరోజు మొన్నటికి మొన్న మరి ఎక్కువ కేసులు అని చెప్పేసి చూపెడుతూ టెస్టులు చేయడం వల్ల కేసులు పెడుతూ ఉన్నాయి. దీన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు డిఎంఎన్హెచ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి పోతే ముందస్తుగా ఈ యొక్క పోలీస్ వారు పిరికిపంద చర్యగా మమ్మల్ని అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకంలో కోవిడ్-19 కరోనాను చేర్చాలి. ఈ యొక్క భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచాలని చెప్పేసి విస్తృతంగా కోవిడ్-19 టెస్టులు చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా శానిటైజర్లు, మాస్కులు ఉచితంగా అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు మేము డిఎంఎన్హెచ్ఓ కార్యాలయానికి వెళ్లే ముందే మమ్మల్ని పోలీసులు అరెస్టు చేయడం ఇదొక పిరికిపంద చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేపటి రోజున మరి కేటీఆర్ గారు ఈ సిరిసిల్లలో అడుగుపెట్టే ముందు ఒక్కటే ఆలోచించుకోవాలి, కోవిడ్ ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పేసి చేర్చిన తర్వాతనే సిరిసిల్లకు అడుగుపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపటి రోజున మరి కేటీఆర్ గారు వస్తే తప్పనిసరి మేము అడ్డుకొని తీరుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.